కోల్కతాలో మెడికల్ కాలేజీ వైద్యురాలిపై సామూహికంగా అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపిన దుర్ఘటనపై నిరసనగా విజయనగరంలో జేవీవీ సమత కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇక న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని, దీంతోపాటు దేశంలో వివిధ సందర్భాల్లో డాక్టర్లపై దాడులు చేసిన సంఘటనలు రోజురోజుకి కూడా పెరుగుతున్నాయని పలువురు కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై భౌతిక దాడుల నివారణకు చట్టం తేవాలని సమావేశం డిమాండ్ చేసింది. మనకు ఒకటి అలవాటైపోయింది, ఆలోచించడం, 4 రోజులు అంటే బాధపడడం, ఆ తర్వాత ఎవరో ఒకరు చేస్తారని వదిలేయడం. అసలు ఈ సంఘటన వెనకాల కాజ్ బిహైండ్ దట్ మనం ట్రేస్ అవుట్ చేయగలిగి మనం కానీ ప్రభుత్వాలు కానీ మొత్తం సమాజం అందరి మీద ఉందండి ఈ బాధ్యత అంతా. వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే తప్ప ఈరోజు ఈ ఘటనలు రేపు ఇంకోటి జరగవు అని మనం ఎవరికి చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. ఆ దారుణాలన్నీ నీటి కింద చాపలాగా సొసైటీని మొత్తం ఆల్రెడీ కవలించేసే కొత్తగా మీకు నేను అందరికీ ఈ మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. ఈ ఆలోచన కంటిన్యూగా జీవితాంతం ఆలోచించాలి. సొసైటీలో మనం ఉన్నంత వరకు, మన సొసైటీతో ఉన్నంతవరకు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే తప్ప ఈరోజు ఈ సమస్యలు అటు రేపు మళ్ళీ రావని అసలు చెప్పనే లేమండి. ఎందుకంటే జరుగుతుంటే సినిమాలో డైలాగ్ లాగా మీరోజు పోతే పోతారు, రేపు ఇంకొకరు కొడతారంటే లేదు ఇంకొకరు కూడా అలా అలాగే అవుతాడు, వాళ్ళ వీక్నెస్ ఉన్నంతవరకు అలాగని. అసలు మన సొసైటీలు ఎంత అంటే చాలా దారుణాలు జరగడం, యాక్సిడెంట్స్, మిగతా చనిపోతాం చాలా చూస్తూ ఉంటాం. కానీ ఎదుటి మనిషిని అంత పాశవికంగా చంపాలని కానీ, అంత ఉమెన్ మీద అంత దారుణమైన, అంత ఈవెన్ అప్పుడు రాక్షసులు అవి అంటుంటారు మనకు తెలియదు, వాళ్ళందరూ అయినా అంత దారుణంగా ఆలోచించి ఉండనేమో. అసలు అలాంటి ఆలోచనలకి యువత అంటే, యువత ఉన్నారంటే ఎంతకుముందు చిన్నప్పుడు మాకు టీచర్స్ మిగతా సొసైటీలు అందరూ చెప్పిన వాళ్ళని బట్టి ఏంటంటే, రేపు బాగా చదువుకోవాలి, మంచి సొసైటీలో మీరు ఒక పార్ట్ కావాలి, ఇంకోళ్ళు హెల్ప్ చేయాలి.